హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం ఈరోజు నిమ్మకాయ పులిహోర చేసుకుందామండి. క్విక్గా అయిపోతుంది అన్నమాట. బ్యాచిలర్స్, కొత్తగా న్యూ మ్యారీడ్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. లేడీస్ అండ్ జెంట్స్ అండ్ తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నిమ్మకాయ అండ్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, పచ్చి కొబ్బరి తురిమేసుకున్నది అండ్ కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. సింపుల్ అండి, చాలా ఈజీ అనమాట. ఇవన్నీ రెడీ పెట్టుకుంటే మనం తయారు చేసేసుకుందాం. వచ్చేయండి. పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకున్నానండి. నేనైతే 1 గ్లాస్ రైస్ వండుకున్నాను అనమాట. అన్ని సరిపోతాయి ఇవన్నీ. మాకు పల్లీలు ఎక్కువ కావాలండి, అందుకే నేను పల్లీలు ఎక్కువ తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్ రైస్ పెట్టేసుకున్నానండి ముందే. నేను చల్లారితే కొంచెం విడివిడిగా వస్తుందని రైస్ అనమాట, అందుకే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం. వచ్చేయండి. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ ఉండాలండి, ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. ఏ రైసెస్కైనా ఆయిల్ ఎక్కువ ఉండాలండి, అంటే అప్పుడే రుచి వస్తుంది అనమాట. ఆ పులిహోరకైనా ఏ రైస్కైనా ఏ ఐటమ్స్కైనా ఉండాలండి ఆయిల్ ఎక్కువ అనేది. టమాటో రైస్ అలాంటి పులిహోరలకైతే బాగుండాలన్నమాట. ఆయిల్ వీట్ అయింది కదండి, ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. వాటిని చిటపడలాడిద్దాం. తర్వాత పచ్చెనగపప్పు వేసుకుందాం. తర్వాత కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసేసుకుందాం. మాకు పల్లీలు ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే మాకు ముద్ద ముద్దకి పల్లీలు ఉంటే నాకు నచ్చుతుంది అనమాట. బాగుంటుంది, తినడానికి కూడా బాగా నచ్చుతుంది అనమాట. పిల్లలు కూడా అలా బాగా తింటారండి. అలా వేసుకోండి మీరు కూడా. అవి ఫ్రై అనివ్వుద్దామండి. బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత వేయించుకుంటూనే, అంటే తిప్పుతూనే ఉండండి. తిప్పుతూ ఉంటే కొంచెం మాడకుండా ఈవెన్గా వే ఫ్రై అయిపోతాయి అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చిని ఘాట్లు మాత్రమే పెట్టుకున్నానండి, మీరు కూడా అలా వేసుకోండి. పచ్చిమిర్చి అవి కారం ఉంటాయండి, కానీ నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత అసలు కారం అంతా ఎటు వెళ్ళిపోతుంది అర్థం కాదు. అంట్లా అనమాట, కారం అసలు ఉండవు అనమాట. పిల్లలు కూడా తినేయచ్చు అనమాట, అసలు కారమే ఉండదు. తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కరివేపాకు కూడా తినేయండి, హెల్త్కి మంచిది కదండి. మంచిగా ఫ్రై చేసేసుకుందాం అవన్నీ. తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి వేసుకొని ఫ్రై చేసుకుందాం, అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. చాలా బాగుంటుందండి పులిహోర, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత నిమ్మకాయ రసం వేసుకుందాం. నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నానండి, జ్యూస్ ఎక్కువ వచ్చిందనమాట 2 నిమ్మకాయలకి. ఇంకే 2 నిమ్మకాయలు సరిపోతాయి. 1 గ్లాస్ రైస్కి 2 లెమన్స్ సరిపోతాయి అనమాట. గింజలు తీసేసుకొని పిండి వేసుకొని వేసేసుకున్నాను. తిప్పుతూనే ఉండండి నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత. తర్వాత వేయించుకున్నాం కదండి బాగా, కొంచెం చూడండి పచ్చిమిర్చి ఎలా అంత బాగా వేగాయో అలా సరిపోతుందండి. ఇంకెక్కువ కూడా వేయించొద్దు. తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి ఇదైతే పులిహోర, నాకైతే బాగా ఇష్టం అనమాట. చింతపండు పులిహోర కన్నా ఇది ఎక్కువ మంచిగా తింటానన్నమాట నేను. కొత్తిమీర కూడా కొంచెం వేయించేసుకుందాం. తర్వాత ఉప్పు వేసేసుకుందామండి. నేను ఇప్పుడు దాకా ఉప్పు వేసుకోలేదు, అందుకని ఇప్పుడు వేసుకుంటాను అన్నమాట. ఉప్పు వేసుకుంటే కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం మెత్తబడిపోతుంది, అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. మా ఇంట్లో కొంచమే ఉందండి, అందుకే నేను కొంచమే వేసుకుంటున్నాను. మీరు అది కూడా లేకపోతే స్కిప్ చేసేయండి. ఏదో అలా రుచి కోసం వేసానండి నేను ఉందని. అది కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేసుకొని అన్నం మెతిపేసుకున్నాం కదండి, అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అన్నం అందులో వేసేసుకొని కలిపేసుకుందాం.
కొంచెం చల్లారాక తినండి. చల్లారాక ఏంటంటే బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది. పసుపు బాగా పట్టుకొని ఎల్లో కలర్లో వస్తుంది అని రైస్, అప్పటికప్పుడు ఎల్లోలో అనిపించదు అనమాట. ఈ కెమెరాలో కొంచెం ఎల్లో ఇష్యూగా కనిపించట్లేదు అనమాట. నేను వేడివేడిగా చేసి చూపించేసాను కదండి, అందుకే అలా ఉందన్నమాట. మీకు చూపిస్తున్నాను. అండ్ అడ్వాన్స్గా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నాన్న మెస్ వేసుకొని తిప్పేసుకుందాం. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చింతపండు పులిహోర కన్నా నేను ఎక్కువ ఈ నిమ్మకాయతోనే పులిహోర ఎక్కువ చేస్తానండి. లెమన్స్ ఉంటే చాలు, ఇంకా పులిహోర చిత్రాన్నం అంటారు కదండి, అలా చేసేస్తానమాట. తర్వాత జీరా రైస్ ఎక్కువ చేస్తాను. ఇంకే ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈజీ మెథడ్ అనమాట ఇది, చాలా ఈజీ చెప్పాను మీకు. ప్లేట్లో సర్వ్ చేసుకొని దాని మీద కొత్తిమీర కొబ్బరి తురుము వేసేసుకుందాం. నేను ఫస్ట్ టేస్ట్ చూసేసానండి, నాతో ఆపుకోలేక. నాకు అంత ఇష్టం అనమాట, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇంతే వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.